కర్నూలు జిల్లాని కరోనా మహమ్మారి పట్టి పీడుస్తోంది. రోజురోజుకి కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తుందే తప్ప ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. జిల్లాలో తాజాగా మరో 30 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 466కు చేరుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కర్నూలు కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా మళ్ళీ తాజాగా కరోనా వైరస్ కి సంబంధించి కొత్తగా మరో 30 కేసులు నిర్ధారణ కావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 466కు చేరుకుంది. ఇప్పటికే కరోనా బారిన పడ్డటువంటి వాళ్ళు కరోనా నుంచి కోలుకొని దాదాపు 77 మంది ఆసుపత్రుల నుంచి కోవిడ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళగా 10 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కూడా కర్నూలు జిల్లా ప్రజలంతా కూడా భయంతో బిక్కుమంటున్నటువంటి పరిస్థితులు ఉంది. ఇప్పటికే కర్నూలు జిల్లాని ఆనుకుని ఉన్నటువంటి తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక అంతర్రాష్ట్ర సరిహద్దులో పోలీస్ యంత్రాంగం, అంటే ఈ రెండు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది. ఎవరిని కూడా అవతలికి ఇవతలికి వెళ్లకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి ఆంక్షల్ని అమలు పరుస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆనుకుని ఉన్నటువంటి 12 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను పూర్తిగా కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక కొత్తగా వెలుగు చూసినటువంటి కేసులతో ఒక్కసారిగా కర్నూలు మున్సిపాలిటీతో పాటు నంద్యాల మున్సిపాలిటీలో భారీగా కేసులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కరోనా పాజిటివ్ కేసులు ఒక కర్నూలు సిటీలోనే 265 దాకా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా నంద్యాలలో 90కి చేరుకున్నాయి. మొత్తం మీద కూడా రోజురోజుకి కూడా కర్నూలు సిటీ, అదేవిధంగా నంద్యాల పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు, కొత్త కేసులు పెరుగుతూ పోతూనే ఉన్నాయి. మరోపక్క కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వం కోవిడ్ ఆసుపత్రిగా మార్చినటువంటి విషయం తెలిసిందే. రోజు కూడా 80 నుంచి 90 దాకా కొత్త ఓపీలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అధికారులు కోవిడ్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు కానీ నర్సులకు కానీ వాళ్ళకంతా కూడా 15 రోజులకోసారి సెలవు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళని కూడా, అంటే వాళ్ళెవరు కూడా ఇళ్లకు వెళ్లకుండా కర్నూలు సిటీలోనే చాలా మటుకు ప్రైవేటు హోటళ్ళు అన్నీ తీసుకొని ఆ హోటళ్ళలో వాళ్ళకి బస చేసేలా ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేశారు. మరోపక్క కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కీలకమైనటువంటి అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి అధికారులతో, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కూడా కర్నూలు సిటీలో పెద్ద మొత్తంలో బయటపడుతున్నటువంటి కరోనా కేసులన్నీ కూడా ఒక ప్రముఖ ప్రైవేట్ వైద్యుడు కరోనా బారిన పడి చనిపోయినటువంటి విషయం తెలిసింది. ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యుల ద్వారానే కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు, ప్రైమరీ కాంటాక్ట్లన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు రెడ్ జోన్ ప్రాంతాల్లో పూర్తిగా ఫోకస్ పెట్టి పబ్లిక్ ఎవరు కూడా బయటికి రాకుండా లాక్డౌన్ పటిష్టంగా అమలు పరచాలని చెప్పేసి సీనియర్ రాజకీయ నాయకులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.